మానవత్వం లేని మనిషి జగన్మోహన్ రెడ్డి. కనీసం మానవతా విలువల గురించి కూడా పట్టించుకొని జరిగిన సంఘటనలు అనేకం జరుగుతున్నాయి రాష్ట్రంలో. అకాల మృత్యు పాలయ్యే వాళ్ళు కానీ, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కానీ, మానభంగాలు గురవుతున్న వాళ్ళు కానీ ఎంతో మంది బాధితులుంటే ఏనాడు నోరు మెదిపి వారికి సహాయ సహకారాలు అందించని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. సొంత బాబాయినే గొడ్డల వేటుకు గురి చేయించి ఆ కేసు మాఫీ కోసం ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేసే ఈ ముఖ్యమంత్రికి మానవతా విలువలు ఉన్నాయని ఎక్కడైనా భావించాలని నేను అడుగుతా ఉన్నా. కనీసం కందుకూరు సంఘటనకు స్పందించి వారికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి, ఏదైనా చర్యలు తీసుకోవాలని కనీస ఆలోచన లేకుండా దాని మీద ఏ విధంగా కేసులు కట్టించాలి, ఏ విధంగా నేరారోపణ చేయాలన్న దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి గారికి గుణపాఠం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని సవినయంగా మనవి చేస్తూ, బాధితులను ఆదుకుందాం, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఆ కుటుంబాలకు అండగా నిలబడదాం, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకే కుటుంబంగా వారికి సహాయ సహకారాలు అందిద్దామని సవినయంగా మనవి చేస్తా ఉన్నాను.